విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. లైఫ్లో ఏ సబ్జెక్ట్ అన్నా డీప్గా వెళ్తే మిగిలే జీరో. నీ తమ్ముడు ఇప్పుడు ఆ జీరోకి చాలా దగ్గరగా ఉన్నాడు. మెడికల్ ప్రొఫెషన్లో కోపాన్ని కంట్రోల్ చేయలేని మనిషి ఒక సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డర్తో సమానం. చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్లంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి, తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రాని వాళ్ళకి మిగతా తరగతులకి చెప్పండి, ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆ అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? లైఫ్లో ఒకసారి బాడీ వన్ వెళ్ళొస్తుంది, నా కెపాసిటీ అయిపోయింది అని, అప్పుడు అన్నీ బంద్ చేయాలి, రైట్ వే మొత్తం బంద్ చేయాలి. వాడు ఎవరు మాట వినట్లేదు సార్. వాడు వినాలి, లేకపోతే పోతాడు.